తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన దిశ అత్యాచారం, అదేవిధంగా నిందితుల ఎన్కౌంటర్ పైన ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఏపీలో మహిళా భద్రత గురించి చర్చ తరువాత ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఏపీలో మహిళా భద్రతకు సంబంధించి కొత్త చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే జాతీయ స్థాయిలో కలకలానికి కారణమైన దిశ వ్యవహారంలో సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. ముఖ్యమంత్రి మహిళల భద్రత మీద ఉద్వేగంగా మాట్లాడారు. ఆ ఘటన పైన తాను ఎంతగా బాధపడింది వివరించారు. అంతవరకు బాగానే ఉంది, అయితే దిశ ఘటనకు సంబంధించి అదే విధంగా ఎన్కౌంటర్ విషయంలో కేసీఆర్ తెలంగాణ పోలీసులను సభావేదికగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అభినందించడం ఇప్పుడు చర్చకు కారణమైంది. వారు పోలీసుల మీద తిరగబడితే ఆత్మరక్షణ కోసం కాల్చామంటూ పోలీసులు చెప్తున్న సమయంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వ్యవహారాల మొత్తం గురించి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ దిశ హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆయన మాటల్లో ఆవేదన చాలా స్పష్టంగా కనిపించింది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఒక సోదరి ఉందని చెప్పుకొచ్చారు. అంతకుముందు వైసీపీ మహిళా సభ్యులు సైతం దిశ ఘటన మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మహిళలకు సంబంధించి కొత్త చట్టం తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. అదే సమయంలో దిశ ఘటన పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దిశ బైక్ దిగి టోల్ కట్టడానికి వెళ్తే పంక్చర్ చేసి అత్యాచారం చేశారని సీఎం చెప్పుకొచ్చారు. అయితే టోల్ కట్టడానికి దిశ వెళ్ళిందంటూ ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా ఆయనకు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా లేక ముఖ్యమంత్రి పొరపాటుగా చెప్పారా అనేదే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చకు కారణమైందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకు వస్తూ దిశ నిందితుల విషయంలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారని, జాతీయ మానవ హక్కుల సంఘం పైన తీవ్రంగా స్పందించారని చెప్పుకు వస్తూ దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి జగన్ సభావేదికగా హ్యాట్స్ ఆఫ్ చెప్పడం నిజంగా అభినందనీయమని, నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా తీసుకెళ్లగా వారు తుపాకీలు లాక్కొని తమ పైన దాడికి ప్రయత్నించగా జరిగిన కాల్పుల్లో నిందితులను మరణించారని పోలీసులు చెప్పుకొచ్చారన్నారు. దీనిపైన ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ ప్రారంభించింది. అదేవిధంగా న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎన్కౌంటర్ను సమర్థించేలా చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇక మహిళల భద్రత అంశంలో ఉద్వేగంగా మాట్లాడిన జగన్ తాను ఈ అంశంలో ఎంత సీరియస్ గా ఉంటానో వివరించారన్నారు. అదే సమయంలో కొత్త చట్టాలు అవసరమని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో తనకు ఒక్క భార్యనంటూ చెప్పడం, అదేవిధంగా కొందరికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నా నాలుగో భార్య కోసం ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించడం పైన సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేల అంతర్గత చర్చల్లో సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసినా ఇటువంటి సీరియస్ అంశాల విషయంలో ఈ వ్యాఖ్యల ద్వారా మొత్తం చర్చ పక్కదోవ పట్టే అవకాశం ఏర్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారంటూ, తద్వారా ఒక మంచి విషయాన్ని సభలో మాట్లాడే క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వైఎస్ జగన్ గారు తన హుందాతనాన్ని గౌరవాన్ని తనే తగ్గించుకున్న వారవుతారన్న అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ జగన్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేయడం నిజంగా గమనార్హం.